ఉత్తరాంధ్ర సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ జరిగింది. నిన్నటితో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. దానిలో బొత్స సత్యనారాయణ గారు వైసీపీకి సంబంధించి అభ్యర్థిగా చాలా ఎర్లీగా నోటిఫికేషన్ వచ్చినప్పుడే వారిని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ యునానిమస్ గా ఆయన ఎన్నిక కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దానిలో సుమారుగా దీనిలో ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్న పోటీ పెట్టడం లేదు అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. నిన్న 3 గంటలకి సుమారుగా అందరికీ అర్థమైంది. అప్పుడు ఎవరో ఇంకొక అభ్యర్థి ఉన్నారు, ఆ అభ్యర్థి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి, ఆయన విత్డ్రా చేసుకుంటే యునానిమస్ అవుతారు, లేకపోతే ఎన్నిక జరిగితే బొత్స సత్యనారాయణ గారు గెలుపొందుతారు. బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలుపొందటం అనేది అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది ఇవాళ. దీనికి కారణం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు విలువలకు కట్టుబడి, నైతిక విలువలకు కట్టుబడి ఆయన పోటీ పెట్టలేదు. పోటీ పెడితే మేము గెలిచేవాళ్ళం, ఆయన నైతిక విలువలకు గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి అని డబ్బా కొడుతున్నారు. ఆ హోంమంత్రి గారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఇద్దరు నిన్న బజాయిస్తున్నారు. నాకు అర్థం కాల, చంద్రబాబు నాయుడు గారి నైతిక విలువ గురించి, అనైతికత గురించి ప్రత్యేకంగా కొత్తగా తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా. తన రాజకీయ జీవితమంతా కూడా అనైతికతతోనే పైకి వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రావడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడవటం, ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు. చంద్రబాబు నాయుడు గారి అనైతికత గురించి చెప్పడం మొదలెడితే గంటల తరబడి ఆయన అనైతిక